Pesarla Sughilu. మొత్తానికి ఇవాల్టి రెసిపీకి ఏమేం పదార్థాలు కావాలి అసలు పెసర్ల సుగీలు తయారు చేయాలంటే చెప్పండి కావాల్సిన పదార్థాలు మేడం మైదా పిండి పెసర్లు బెల్లము ఇలాచీలు బేకింగ్ సోడా ఆయిల్ సో స్టార్ట్ చేద్దాం మరి ఓకే మేడం ఫస్ట్ మేము ఇది పెసర్లు మనం కుక్కర్ లో ఉడకబెట్టి గ్రైండ్ చేసుకోవాలి పెసర్లు అండ్ బెల్లం ఓకే ఇలాచి ఈ మూడు గ్రైండ్ చేసుకోవాలి మేడం ఫస్ట్ నేను ఆల్రెడీ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను వెరీ గుడ్ ఇది పెసర్లు బెల్లము ఇలాచి మేడం గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు వీటిని చిన్న రౌండ్ గా చేసుకొని రౌండ్ చేసి పెట్టుకోవాలి ఓకే ఇది మైదా పిండిని వాటర్ లో సనిటికన ముందు స్టవ్ ఆన్ చేసేద్దాం మనం yes ఒక సైడ్ ఇది వేడి అవుతుంది ఇది ఆయిల్ వేడే లోపల మేడం ఇది మనం రౌండ్ గా చేసి పెట్టుకుందాం ఓకే బాల్స్ లా చేసుకుందాము సో పద్మజ గారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ వారి గురించి పిల్లలు మీ వారు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు మీ వారి పేరు ఏంటి మా ఆయన పేరు బాలాజీ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు క్యాటరింగ్ సెక్షన్ మా పిల్ల నాకు ముగ్గురు పిల్లలు మేడం బాబు లాస్ట్ బాబు వచ్చి 10th క్లాస్ అయింది ఇప్పుడు రీసెంట్ గా ఇంకా పిల్లలు వచ్చి ఒక అమ్మాయి ఫస్ట్ అమ్మాయి వచ్చి డీడ్ అయిపోయింది చిన్న అమ్మాయి వచ్చి బీటెక్ చేస్తుంది సో ఎన్ని బౌల్స్ తయారు చేసుకోవాలి ఇట్లా మనం అంటే మనకు వన్ ట్రిప్ లో ఈ ప్యాన్ లో ఎన్ని పడతాయి అని చేసుకోవాలి ఒక 10-15 చేసుకోవచ్చా అవును మేడం 10 చేసుకోవచ్చు సో మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు రెసిపీ మా మమ్మీ వాళ్ళు చేస్తూ ఉంటారు మేడం తిరుపతిలో అదే అనుకున్నాను మీరు రెసిపీ నేమ్ పెసర్ల సుగీలు అన్నప్పుడే అర్థమైంది ట్రెడిషనల్ రెసిపీ అని అవును మేడం బికాస్ ఈ టైమ్స్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో మనం అంటే అన్ని అడ్వాన్స్ రెసిపీస్ కదా ఇది ఈజీ మేడం అందరు చాలా ఇష్టంగా తింటారు ఇది యాక్చువల్లీ ఉగాది అట్లా టైంలో చేస్తూ ఉంటారు మా ఊరు సైడ్ ఓకే ఓకే అందుకే ఇక్కడ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదండి నేను ఫస్ట్ టైం విన్నాను అండ్ తిన్న తర్వాత మీరు టేస్ట్ చేస్తారు కంపల్సరీ చేస్తారు ఓకే మేడం బాజులా చేసుకున్నాము ఓకే ఇప్పుడు వేరే బౌల్ లో మైదా కలుపుకుందాం సో ఇంకా మీ ఇంట్లో ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ ఏమేం చేస్తూ ఉంటారు వడలు ఎక్కువ చేస్తాను మేడం నేను వడలు పెసరపప్పు మినపప్పు వడలు చేస్తూ ఉంటాను ఎక్కువ అంటే ఈజీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి మేడం ఎవరు వచ్చినా గెస్ట్ ఎక్కువ వడలు ఎక్కువ చేస్తాము స్వీట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాము ఇంకా కాకపోతే వడలు పిండి కలిపేటప్పుడే కరెక్ట్ గా రావాలనిపిస్తుంది అవును మేడం అదొక్కటే అదొక ప్రాసెస్ మనం చూసుకోవాలి కానీ వడలు ఎక్కువ మామూలుగా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువ ఇడ్లీ దోశ ఉంటుంది మేడం ఇడ్లీ దోశ ఎక్కువ చేస్తాం డైలీ ఉంటుంది మా ఇంట్లో పిల్లలు కూడా అదే ఎక్కువ ఇష్టం తింటారు నైట్ టైమ్ లో అయితే చపాతి మధ్యాహ్నం నార్మల్ రైస్ పప్పు అవును మేడం అంటే మాక్సిమం ఎక్కువ మేము టిఫిన్ తీసుకెళ్తాం మేడం స్కూల్ కి అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా అదే ఇడ్లీ తీసుకెళ్లి మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇడ్లీ తింటారా అంటే యాక్చువల్ మా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు మేడం వాళ్ళు రైస్ తీసుకొస్తారు నాకు అలా మేము కమ్యూనికేట్ ఓకే ఓకే వాళ్ళకి తెలియదు మేడం యాక్చువల్ ఇక్కడికి వస్తా అని తెలియదు స్కూల్ కి లీవ్ పెట్టి వచ్చాను ఈ రోజు వాళ్ళకి తెలియదు లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా ఫోన్లు చేసి అడుగుతూనే ఉంటారు ఎవరు తెలియదు లీవ్ కావాలని పెట్టొచ్చానని వేరే బౌల్ లో వాటర్ తీసుకొని ఓకే మైదా వేసుకోవాలి ఫస్ట్ కొంచెం బేకింగ్ సోడా అండ్ వాటర్ కొంచెం ఇది మరీ లిక్విడ్ గా ఉండకూడదు కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే లిక్విడ్ గా ఉంటే అది బయట వచ్చేస్తుంది పూర్ణం అందుకని కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇంకా ఏమైనా స్వీట్స్ చేస్తారు ఇంట్లో బాగా స్వీట్స్ ఎక్కువ ఎవరు తినరు మేడం ఇంట్లో పిల్లలు ఇప్పుడు వడలేనా హాట్ ఐటమ్స్ స్పైసీ అంటే అంటే బయట తీసుకొస్తామంట కేక్లు అవన్నీ అంటే ఇంట్లో నేనైతే ఎక్కువ అంత టైం ఉండదు నాకు మీరు నేర్చుకోండి ఇంకా ఇంట్లో కేక్స్ తయారు చేయడం మా పాప చేస్తుంది మేడం అవునా స్వీట్స్ అంతా నేను దూరం ఉంటాను పిల్లలు వాళ్ళే ఇంకా యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు మీ ప్రోగ్రామ్ చూస్తుంటారు ఇట్లా మైదాలో మేడం కొంచెము కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు అంటే నేను ఇప్పుడు ఎందుకు వేయట్లేను అంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది మనం బెల్లం వేసాం కదా అందుకని ఇంకా వేయట్లేను కొంతమంది అట్లా వేసుకుంటారు
దీంట్లో మైదా అండ్ బేకింగ్ సోడా వేసి కలిపాను. కొంచెం కొంచెం వాటర్ పడుతుంది. ఇదో మేడం కలుపుకునేసాను, మైదా రెడీ అయిపోయింది. ఓకే, బాల్స్ దీంట్లో వేసి అని చేయడం. ఇట్లా డిప్ చేసి ఇలా ఆయిల్ వేయాలి మేడం. అది కూడా కొంచెం లూజ్ గా ఉంటే కూడా రాదు, కొంచెం టైట్ గా వాటర్ వేయకూడదు. అట్లే గ్రైండ్ చేసుకొచ్చాను, ఎందుకంటే బెల్లం వేసినప్పుడు అంటే కొంచెం వాటర్ ఉంటుంది కదా మేడం. ఇది బ్రౌన్ కలర్ వచ్చాయి కదా మేడం, ఇప్పుడు ఇంకా కాలిపోయాయి అనమాట రెండు సైడ్స్. ఇప్పుడు తీసేయచ్చు మనం, బౌల్లో తీసుకోవచ్చు. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి, సాఫ్ట్ చేసేస్తుంది స్టవ్. ఓకే, మఫిన్స్ లాగా ఉన్నాయి, చిన్న కేక్స్ ఉంటాయి కదా మఫిన్స్. అవునవును, బాగున్నాయండి చూడడానికి మీ పెసర్ల సుగీలు. డిషార్ట్ చేద్దాం, సర్వింగ్ ప్లేట్లో తీసుకు. సాయి గారు, వేడి వేడి పెసర్ల సుగీలు రెడీ, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి పెసర్ల సుగీలు రెడీగా ఉన్నాయి వేడి వేడిగా. సో మొత్తానికి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయి. దానికన్నా ముందు ఒక్కసారి తయారీ విధానాన్ని చూద్దాం. పెసర్ల సుగీలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు బెల్లం, పెసర్లు, ఇలాచి, మైదా పిండి, బేకింగ్ సోడా, నూనె. పెసర్ల సుగీలు తయారీ విధానం, ముందుగా పెసర్లు, బెల్లం, ఇలాచీని మిక్సీలో వేసి మిక్సీ పట్టించాలి. తర్వాత దాన్ని ఒక ముద్దులాగా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత వేరే మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ సోడా, కొన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. తర్వాత బాల్స్ ని కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి వేడికి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే పెసర్ల సుగీలు రెడీ.